ఫోన్లు టీవీ అలాగే అందరికీ నమస్కారం. అంగీకరించి ఎందరో మహానుభావులు పెద్దలు ఇప్పుడు వచ్చినారు, యూత్ వచ్చినారు, కొంత జిల్లాల నుండి కూడా వచ్చినారు. అందరికీ ఆహ్వానం. ఈ మేధో మందిరం అనేది బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ ఫ్యూ ఆఫ్ అవర్ కోర్ కమిటీ మెంబర్స్ రెండు రాష్ట్రాలలో పాపులు 20%, 22%, 18% అని చెప్పేసి జనాభా లెక్క చెప్తున్నాయి. మరి ఈ పాపులు కులాలలో ఒక కులాలు తెలంగాణలో ముందరు కాపని రాయలసీమ సర్కార్ జిల్లాల్లో 5 ఉపకులాలు 6 ఉన్నాయి. ఆ రెట్లు అందరికీ ఆహ్వానం పంపించినాము. ఎందుకంటే మా అనుభవంలో చూస్తున్నది ఏంటంటే అందరం కాపులమే, అందరికీ ఉత్సాహం ఉంది, జనాభాలో హైయెస్ట్ మెజారిటీ ఆఫ్ పాపులేషన్ 20% ఉన్న వేరే కులం ఏది లేదు. కానీ ఎన్నో కారణాలు, సామాజిక న్యాయం జరగడం, ఆర్థికంగా బలపడినందుకు, మనలో రూరల్ ఏరియాస్ లో అవగాహన లిటరసీ సరిపడంత లేకపోవడం, అన్నిటికంటే మనల్ని మనం ప్రొజెక్ట్ చేసుకోవడం లేదు. ఈ 6 సబ్జెక్ట్ లో ఒక మంచి అండర్స్టాండింగ్ ఎందుకు రావట్లేదు అన్నది దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక ఉద్దేశం ఏంటంటే, ఆబ్జెక్ట్ ఏంటంటే అన్ని కులాల ఏకీకరణ. ఆ ఉద్దేశంతో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఏకీకరణ ఎప్పటికైతే 100% జరగదు, మనలో ఒక ఐక్యత సాధిస్తే ఇప్పుడు ఈ ఎలక్షన్లు కానివ్వండి, నెక్స్ట్ 2024 లో కానీ ఒక ప్రణాళికతో ఖచ్చితమైన ప్రణాళికతో మనం మొండి డిసిషన్ తీసుకుంటే తప్పకుండా 2024 కల రాజాధికారం రావచ్చనే ఒక తపనతో మనందరం ఆలోచించేసి మరి రాజాధికారం రావాలంటే చట్టసభలలో మన పాపులేషన్ రేషియోలో అన్ని రాజకీయ పార్టీలు అవకాశం ఇవ్వాలి. అవకాశం ఎందుకు ఇవ్వడం లేదంటే, ఇప్పుడు చిన్న చిన్న క్యాస్ట్ కమ్యూనిటీస్ 0.5%, 1-2%, 6-8% ఉన్నవాళ్ళు మరి గత 60 సంవత్సరాల పైన నుండి వాళ్ళు రూల్ చేస్తున్నారు. మరి మన ప్రాతినిధ్యం మనమే పోగొట్టుకుంటున్నాం అనేది ఒక అనుమానం వస్తుంది. కాబట్టి మనలో మనం అవేర్నెస్ తీసుకొచ్చుకొని ఇప్పుడు దూరంగా ఆలోచిస్తే సర్కార్ రాయలసీమలో 2 పెద్ద బ్రహ్మాండమైన మూమెంట్స్ వచ్చేసి రంగగారి టైంలో కానివ్వండి, ముద్రగడ గారి ప్రమేయంతో అక్కడ అవేర్నెస్ వచ్చినట్టు అక్కడ ఉన్నంత అవేర్నెస్ నేను ఇక్కడ ఈ ప్రాంతం వాళ్ళని చూస్తున్నాను.
అంత రాలేదు. రూరల్ ఏరియాస్ లో ప్రతి విలేజ్ లో కాపులు ఉన్నారు. కాపులు ఇక్కడ కాపులు ముందరు కాపు అని కూడా విలేజ్ లలో చెప్పారు, కాపులు అని చెప్పుకుంటారు అంతే. కానీ అండర్స్టాండింగ్ లో కానీ తర్వాత అవేర్నెస్ కానీ మన రైట్స్ ఏంటి, మన పాపులేషన్ ఏంటి, మనకి ఏమి అధికారం ఎందుకు రావట్లేదు, అధికారం కావాలనే అవగాహన చాలా తక్కువ ఉంది. అట్లాంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ అవగాహన తక్కువ ఉంది, అక్కడ ఇంకా అవగాహన పెరగాలి. పెరిగేసేసి చట్టసభలలో మనల్ని ఎంతమందిని పంపించేస్తే మనకు అంత రాజ్యాధికారానికి దగ్గర అవుతాం అని నా ఉద్దేశం. అన్ని రాజకీయ పార్టీలు ఈరోజు రాజకీయ పార్టీలకు అతీతంగా, కుల సంఘాలకు అతీతంగా ఈ సదస్సు పెట్టుకున్నాము, అందరికి ఆహ్వానం పంపించినాము. ఈ సభదారు ఏంటంటే కాస్త యూత్, యూత్ అంటే యూ కెన్ కన్సిడర్ అప్ టు 40-45 ఏజ్ దాకా చూసుకోవచ్చు. వాళ్లకు ఎక్కువ అవకాశాలు ఇచ్చేసి వాళ్ళ నుండి మన ప్రయోగంలో మనం సాధించవలసిన ఏదైతే రాజ్యాధికారానికి ఒక ప్రణాళిక ద్వారా పోతున్నామో ఎలా వస్తుందో ఎలా చేస్తే బాగుంటుందని చెప్పేసి వాళ్ళకు ఫస్ట్ అవకాశాలు ఇచ్చేసి పెద్దలు ఎంఎస్ రావు గారు, ఎంఏ కృష్ణారావు గారు ఇలాంటి పెద్దలు చాలా మంది ఉన్నారు. అయితే వాళ్ళు కూడా మీ ద్వారా మీ ఒపీనియన్స్ మీ ఫీల్డ్ తీసుకొని మీ వాటి మీద ఫైనల్ గా దాని కన్క్లూజన్ వాళ్ళు మాట్లాడతారు. ఫస్ట్ కాస్త యూత్ కు, తర్వాత యంగ్స్టర్స్ కు అవకాశం ఉద్దేశంలో మేము ఆలోచిస్తున్నాం. దానికి పెద్దలు ఎంఎస్ రావు గారు, ఎంఏ కృష్ణారావు గారు ఓకే అంటే విల్ స్టార్ట్ విత్ వన్ యంగ్స్టర్ ఈజ్ మై నేమ్ ఇస్ బిట్టల్. ఆయన మాస్టర్స్ జర్నలిజం చేశాడు, తర్వాత సేషన్ ఇన్స్టిట్యూట్లో చదువుకున్నాడు. పోతే గత 15 ఇయర్స్ నుండి జర్నలిజంలో మంచి అనుభవం సంపాదించినాడు. గత 15-20 డేస్ నుండి నాకు చాలా సహకరిస్తున్నాడు. చేయించని ఒక ఆలోచన మాది. సో ఈ డైరెక్షన్లో మీరు కన్నా మీ ఒపీనియన్స్ ఇస్తే అది చాలా ఉపయోగకరంగా ఉంటుంది, దీన్ని ముందుకు తీసుకోవడానికి చాలా మంచిగా ఉంటుంది. యా సో ముఖ్యులు అందరూ వచ్చారు కాబట్టి అందరు అభిప్రాయాలు సేకరించాలి కాబట్టి మాట్లాడేవాళ్ళు 3-5 నిమిషాల వరకు క్లుప్తంగా వారి వారి షార్ప్గా క్లుప్తంగా చెప్తే చాలా ఉపయోగకరంగా ఉంటుంది, అందరికీ కూడా అవకాశం దొరుకుతుంది. ఇది మా ఎంపీలు ఇక్కడ నుంచి యాజ్ కోఆర్డినేటర్స్. సో ఈ కార్యక్రమానికి కూర్చున్నంత మరొకసారి మీకు అందరికీ కృతజ్ఞతలు చెప్తాను. ఇప్పుడు మిస్టర్ విఠల్ విల్ గివ్ ది ఇంట్రొడక్షన్. మిస్టర్ విఠల్, సభకు వచ్చేసిన పెద్దలకు వాస్తవానికి నా వయస్సు సరిపోదు ఇక్కడ కూర్చోవడానికి. రమణ గారు, నాగభూషణ్ గారు, ప్రభాకర్ రావు గారు పెద్ద మనసుతో నాకు మొదటి మాట్లాడమని చెప్పారు యూత్ నుంచి. నా 18 ఏళ్ల జర్నలిజం అనుభవంలో కొన్ని అనుభవాలను మీతో పంచుకోవడానికి ఇక్కడికి వచ్చాను. ఏదో ఉపన్యాసం ఇవ్వడానికో లేకపోతే నేనో మేధావి నేను ఇక్కడ కూర్చోలేదు. 84లో వంగవెట్టి రంగా గారు 87లో అనుకుంటా చనిపోయినప్పుడు నా వయసు 7వ తరగతి 88లో నాకు తెలియదు. వంగవెట్టి రంగా గారు ఎప్పుడు చూడలేదు కూడా. మా ఇంట్లో మాట్లాడుకుంటున్న విషయాలు చూసి ఒక కమ్మవారి పెట్రోల్ బంక్ మీద మేమంతా వెళ్ళి దాడి చేశాం. అప్పుడు మమ్మల్ని అందరూ అరెస్ట్ చేశారు. అసలు వంగవెట్టి రంగా గారు మాకు తెలియదు, మేము ఎందుకు దాడి చేసామో తెలియదు. అంటే ఆ వయసులో రంగా అనే మంత్రం ఒక మంత్ర దాడం లాగా పనిచేసింది. ఇప్పటికిప్పుడు రంగా గారి విగ్రహాన్ని చూస్తే మా అందరికీ ఒక స్ఫూర్తి వస్తుంది. అంటే ఒక మామూలు వ్యక్తి ఇంత పెద్ద జాతిని ఉత్తేజపరిచే విధంగా ఎలా తయారయ్యాడు, ఒక వ్యక్తి శక్తిగా ఎలా మారాడని అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. నా పేరు వనగండ్ల విఠలరావు, మాది ఖమ్మం జిల్లా స్వస్థలం. పూర్తిగా ఒక జిల్లాలో, మా జిల్లాలో పూర్తిగా ఒక వర్గం చేతిలో గత 70 సంవత్సరాలుగా మేము నలిగిపోతూ 2వ తరగతి సృష్టించే ఉన్నాము. అయితే చాలా విషయాలు ఉన్నాయి, కొన్ని నాకు తోచిన అనుభవాలు, నా ఆలోచనలు మీతో పంచుకోదలుచుకున్నాను. దయచేసి ఎవరిదైనా హట్ అయితే ఏమనుకోవద్దు, నాకు సూటిగా సుత్తి లేకుండా మాట్లాడడం అవ్వడం. రాజ్యాధికారం రావాలంటే ప్రజాస్వామ్యంలో ఎలా వస్తుంది? అసలు రాజ్యాధికారం అనేదానికి సైంటిఫిక్ ప్రాసెస్ ఏంటి? మన అందరి మధ్య అవగాహన ఎంత మేరకు ఉంది? ఇక్కడ ఉన్న 100-150 మంది వరకు
ఒకరికొకరు అసలు అవగాహన కావాలి. ఫస్ట్ అవగాహన నుంచి ఆలోచన మొలకెత్తాలి, ఆలోచన నుంచి ఆచరణగా వెళ్ళాలి, ఆచరణ అభివృద్ధి వైపు వెళ్ళాలని పెద్దలు చెప్తుంటారు. మాకు తెలంగాణ ఉద్యమంలో కాళోజి నారాయణరావు గారు ఒక కొటేషన్ చెప్పేవాళ్ళు ఎప్పుడు, మనమంతా కలిసి నిలిసి గెలవాల్సిన వాళ్ళం, దురదృష్టవశాస్తు కలిస్తే నిలుస్తాం, విడిపోతే పడిపోతాం, పడిపోతే ఓడిపోతాం. అదే స్ఫూర్తితో మేము తెలంగాణ ఉద్యమం ప్రారంభించినప్పుడు తాత్విక పునాది వేయడం జరిగింది. నాకు ఈరోజు ఇక్కడ ఈ వేదిక నుంచి రేపు రాబోయే 5-10 ఏళ్లలో ఖచ్చితంగా 2 తెలుగు రాష్ట్రాల్లో రాజ్యాధికారం స్థాపించే ముహూర్తమైన మీటింగ్ అని నేను బలంగా నమ్ముతున్నాను. ఎందుకంటే ప్రకృతి, దైవం, న్యాయం, ధర్మం మన వైపు ఉంది. సమాజంలో అతిపెద్ద వర్గమైన వ్యవసాయ రంగంలో పంటని కాపు కాసే కులంలో, పంటని కాపు కాసే వృత్తిలో మనం పుట్టడం మనందరికీ గర్వకారణం. ఒకవైపు ఆత్మగౌరవము, ఒకవైపు ఆలోచనతో మనం అటు గ్లోబలైజేషన్ లో మార్కెట్ లో ఇవ్వలేక, ఇటు కుట్రలు కుతంత్రాలకు లేక ఒక సంధి కాలంలో ఉన్నాం. రాజాధికారం భారతదేశంలో ఒక 3000 సంవత్సరాల నుంచి శూద్ర పురాణం కానీ లేకపోతే మనుచరిత్ర కానీ అధ్యయనం చేస్తే ఫస్ట్ కర్ణాలు బ్రాహ్మణులకు అధికారం ఉంది, అంటే అక్షరాలు జ్ఞానంతో వాళ్ళకున్న అనుబంధం. తర్వాత శూద్రులైన కమ్మ, వెలమ, రెడ్డి కులాలు ఏ విధంగా రాజాధికారాన్ని చేయించుకున్నాయి అనేది శాస్త్రీయ పరిశోధన లేకుండా మనం కేవలం రాజ్యాధికారము ఒక నేను ఎమ్మెల్యే అయితేనో లేకపోతే మన మిత్రుడు మంత్రి అయితేనో మనకి ఎప్పటికీ కూడా అది నిజమైన రాజ్యాధికారం కాదు. రాజ్యాధికారం కావాలంటే ముందు అసలు మనం ఏం చేయాలనేది మాకు తోచిన ఆలోచనలు మీతో పంచుకుంటున్నాం. మామూలుగా కర్రను నోడమే బర్ర అంటారు, జిస్కీ లాంటి ఉస్కీ బైస్. ప్రజాస్వామ్యంలో వడ్డించేటోడు మనోడైతే ఇస్తారు ఎక్కడున్నా వస్తుంది. అది మన మిత్రులు 3 కులాలు చూస్తున్నాం. వెలమ 0.4%, కమ్మ 2%, కమ్మ 2%, రెడ్డి 6-8%. అంటే ఈ 8.4% ఉన్న కమ్యూనిటీ 72 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో ఏ విధంగా రాజ్యాధికారాన్ని చేయించుకొని మీడియా కావచ్చు, అన్ని వ్యవస్థలలో వాళ్ళు ఏ విధంగా అధికారాన్ని చేయించుకున్నారు అనేది శాస్త్రీయమైన సైంటిఫిక్ అనాలిసిస్ లేకుండా, ఒక పొలిటికల్ ఫిలాసఫీ లేకుండా మనం రాజ్యాధికారం సాధించకపోవడం కళ మాత్రమే. కొంతమంది ఏవో మంత్రులు కావచ్చు, కొంతమంది ఎమ్మెల్యేలు కావచ్చు, కానీ మన కింది కులాలను కలుపుకొని పంటని కాపు కాసే రైతులుగా మనకు ఏ విధంగా బాధ్యత ఉందో, మన కింద బ్యాక్వర్డ్ క్యాస్ట్స్ మనతో పాటు ఉన్న సమాజంలో బడుగు బలహీన వర్గాలను కలుపుకొని మనం పెద్దల పాత్ర పోషిస్తామని చాలా మంది ఎదురు చూస్తున్నారు. కేవలం కాపులు లేదా ముందు కాపులు కలిస్తే రాజ్యాధికారం రాదు, కాపులు పెద్దల పాత్ర పోషించి మిగతా గౌడ్ కావచ్చు, యాదవ్ కావచ్చు, ముదిరాజు కావచ్చు, చాకలి కావచ్చు, కమ్మరి కుమ్మరి కలుపుకుంటేనే మనకు ఒక ఇంక్లూజివ్ పాలసీ ఉన్నప్పుడు మాత్రమే రాజ్యాధికారం సాధ్యమవుతుంది. అండ ఉంటే కొండని పెట్టి చేయొచ్చు అని మాకు చెప్తుంటారు. ఈరోజు మనం వ్యక్తులుగా ఇక్కడ కలిసాము. వ్యక్తి వ్యవస్థలో శక్తిగా ఎలా మారాలి? వ్యక్తి, వ్యవస్థ, సంఘం, సమాజం. ఈరోజు మనం ఇంకా 72 సంవత్సరాల తర్వాత మా మిత్రులు అప్పుడప్పుడు అంటుంటారు, అరే మీరు కాపులంతా పీతలు రాబోవాలి. ఏం రాబోవాలి ఎందుకు అంటుంటే మీరు ఒకటి తిగితే ఒకడు ఓర్చుకోలేదా, మీకు మీరే శత్రువులని. అంటే ఇట్స్ ఎ రియాలిటీ ఆఫ్ ద టుడే. ఎందుకంటే మనం ఇండివిజువల్ ఐడెంటిటీ నుంచి, ఇండివిజువల్ బెనిఫిట్స్ నుంచి గ్రూప్ బెనిఫిట్స్ గా కన్వర్ట్ కాలేదు. ఇంకా గ్రూప్ బెనిఫిట్స్ నుంచి సోషల్ బెనిఫిట్స్, సోషల్ బెనిఫిట్స్ తర్వాత పార్టీ బెనిఫిట్స్, పార్టీ బెనిఫిట్స్ తర్వాత నేషన్ బెనిఫిట్స్. ఈరోజు ఇప్పుడు మనం ఇక్కడ అందరం కలుసుకున్నాం. వ్యక్తుల నుంచి ఒక వ్యవస్థలో శక్తులుగా ఎలా మారాలనే దాని మీద మేధోమధన చర్చ పెట్టారు. కాబట్టి నేను బలంగా నమ్ముతాను, ఒక జ్యోతిరావు పూలే, ఒక సావిత్రిబాయి, ఒక పెరియార్, ఒక నారాయణ గురు, ఒక కాంక్షీరావు, వీళ్ళ జీవిత చరిత్ర నుంచి, వాళ్ళు చేసిన పోరాటాల నుంచి మనం ఎంతో నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆర్ఎస్ఎస్ ఏ విధంగా అయితే హిందూ భావాన్ని భారతదేశంలో జయించిందో, ఈ 3 కులాలు, 3 కుటుంబాల ఫ్యామిలీ క్లబ్స్ అయిపోయినాయి రాజ్యాధికారం అంటే. ఒక కేసీఆర్ ఫ్యామిలీ కావచ్చు, ఒక వైఎస్ఆర్ ఫ్యామిలీ కావచ్చు, ఒక ఎన్టీఆర్ ఫ్యామిలీ కావచ్చు, పేరుకి ఏ విధంగా ఉన్నా మీడియా వాళ్ళదే, బ్యూరోక్రసీ వాళ్ళ చేతిలోనే ఉంది, జ్యుడిషియరీ వాళ్ళ చేతిలో ఉంది, ఎగ్జిక్యూటివ్ వాళ్ళ చేతిలోనే ఉంది. ఒక సుప్రీంకోర్టు జడ్జి ఆఫ్ ద రికార్డ్ నాతో చెప్పాడు, ఈ దేశం రోజు రోజుకి మాఫియా చేతిలో రూల్ అవుతుంది, మాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, ప్రజాస్వామ్యంలో ఇంత జనాభా ఉన్న ప్రజలకి కనీసం రాజ్యాధికార ప్రాసెస్ లో కానీ పార్టిసిపేషన్ మెకానిజం లేదు, ఈ డెమోక్రసీ అనేది మేడి పండు చూడు మేలుపై ఉండదు అనేది ఉంది. కాబట్టి డెమోక్రసీ సోకాళ్ళు మాఫియా చేతిలో నుంచి ప్రజల చేతులకు రావాలంటే 2 తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద కులమైన కాపు, మునురు కాపు, తెలక, బలిజ, ఒంటరి, తూర్పు కాపు, వీళ్ళందరూ సరాసరి తీసుకుంటే మేము ఒక సర్వే చేస్తే దాదాపు 18-23% ఉందని చెప్తున్నారు. అదేవిధంగా కర్ణాటక, కేరళ, తమిళనాడు కూడా మన వాళ్ళే ఉన్నారని చెప్తున్నారు.
కర్ణాటకలో అంతకుముందు ఒక సంవత్సరం క్రితం ఒక మీటింగ్ జరిగితే దాదాపు 2 లక్షల మందికి పైగా మన బలిజలు మీటింగ్ పెట్టుకోవడం మనం చూసాం. దానికి ప్రధానమంత్రి మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ గారు కూడా అటెండ్ అయ్యారు. ఇంత పెద్ద కమ్యూనిటీ ఒక పేరు పక్కన కోడింగ్ డీకోడింగ్ లేకపోవడం వల్ల మనం చాలా నష్టపోయామని నా భావన. ఇప్పుడు నేను ఫ్లైట్ లో వెళ్తుంటే ఒకసారి నాకు ఒక మిత్రుడు కూర్చున్నాడు నా పక్కన, అది ఇండిగో ఫ్లైట్, నాకన్నా చాలా పొడుగు ఉన్నాడు ఆయన, 6-4 ఉన్నాడు, కాళ్ళు ఇబ్బంది అవుతుంది, సోదరా కొంచెం ఇటు వస్తావా అంటే నన్ను చూశాడు. మీరు ఏ ఊరు అంటే విజయవాడ అన్నాడు. విజయవాడ అంటే మేము హైట్ పొడుగు ఉన్నాడు, మీరు దేవినేని కుటుంబం అని అడిగాను. అప్పుడు ఆ మిత్రుడు సీరియస్ గా పెట్టి ఏం మాట్లాడుతున్నావు అన్నాడు. ఇంద్రబాబు కొట్టేటట్టున్నాడంటే నేను వంగవేటి నరేంద్ర అని చెప్పాడు. ఓహో అదే మనోళ్ళు కూడా చదువుతున్నారని నా భావ దరిద్రం. అప్పుడు ఆయన పేరు పక్కన నీ ఏ కులం అని అడగలేదు. ఇప్పుడు మనమంతా సివిక్ సొసైటీలో నీది ఏ కులం అని అడిగితే తప్పు. ఆయన ఇంటి పేరుతో నేను గుర్తుపట్టగలిగి మేమిద్దరం కలిసి ఢిల్లీలో ఒక ఇంపార్టెంట్ పనిలో ఇద్దరం కలిసి ఆ పనిని సక్సెస్ఫుల్ గా చేసుకొని రావడం జరిగింది. అదే నేను ఎల్లయ్య శర్మను మల్లయ్య శర్మను అయితే పేరు పక్కన నాకు శాస్త్రి వర్మ అనే కులం అడగాల్సిన అవసరం లేదు. అదే నా పేరు విఠల నాయుడు లేకపోతే వెంకయ్య నాయుడు అయితే ఇద్దరు పరిచయం అవుతారు. ఈ ట్యాగింగ్ కోడింగ్ డీకోడింగ్ అనేది ఎన్టీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీలు ముఖ్యంగా గౌడులు యాదవులు ముదిరాజులు అద్భుతంగా వాళ్ళు యూనిటీ అయ్యి ఈ రోజు రాజాధికారంలో వాళ్ళకి దక్కాల్సిన వాట అద్భుతంగా సాధించుకుంటున్నారు. కాబట్టి మేధావు గారా, ఇది మామూలు మీటింగ్ కాదు నా దృష్టిలో. రేపు రాబోయే ఎన్నికల్లో 2024లో 2 రాష్ట్రాల్లో కూడా కాపు ముందురు కాపు తెలగ బలిజ ఆధ్వర్యంలో మిగతా బీసీ కులాలను కలుపుకొని సైంటిఫిక్ పద్ధతిలో ఇంక్లూజివ్ గ్రోత్ తోటి మనం రాజాధికారాన్ని సాధించే సమయం ఆసన్నమైంది. ప్రకృతి మన వైపు ఎదురు చూస్తుంది. కమ్మల్ది అయిపోయింది, రెడ్డిది అయిపోయింది, రాజులది అయిపోయింది, బ్రాహ్మణది అయిపోయింది, నెక్స్ట్ మంత్ మనదే. ఆ నిశ్చలంగా పెట్టిన కుల వ్యవస్థలో మన వైపుగా ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఒక గంగవెడ్డి రంగా గారి స్ఫూర్తి, ఒక ముద్రగడ పద్మనాభం గారి పోరాట పటిమ, ఒక మిర్యాల వెంకట్రావు గారి దక్షతతోటి ఈరోజు రమణ గారు, ప్రభాకర్ రావు గారు, మన నాగభూషణ్ గారు, మన భాస్కర్ రావు గారు, మన చాలా మంది పెద్దలు ఉన్నారు, అందరి పేర్లు మనం చెప్పలేము. కాబట్టి సమస్య తీవ్రతను సమూలంగా అధ్యయనం చేసి శాస్త్రీయ పద్ధతిలో సామాజిక, రాజకీయ, ఆర్థిక, మానవీయ కోణంలో ఈ సమస్యకు పరిష్కారాలు ఎత్తుకోవడం మనందరి బాధ్యత. నా వైపు నుండి నాకు తోచిన కొన్ని సలహాలు సూచనలతోటి ఒక పుస్తకం రాయడం జరిగింది. దుర్గం రవీందర్ గారు దీనికి చాలా సహకరించారు. పేరు పక్కన కోడింగ్ డీకోడింగ్ ఎలా ఉండాలి, మన కాపులకి ఒక విజన్ డాక్యుమెంట్ ఉండాల్సిన అవసరం ఉంది. భోపాల్లో దళిత్ డిక్లరేషన్ అని ఒక 10 సంవత్సరాల క్రితం చంద్రబాబు ప్రసాద్ అని ఒక జర్నలిస్టు, ఈ భారతదేశంలో దళితులు రాజాధికారంలో ఎంతవరకు ఉన్నారు, వారు ఏ విధంగా ముందుకెళ్లాలని దళిత్ డిక్లరేషన్ పేరుతో ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేయడం జరిగింది. అది తాత్విక పునాదిగా పొలిటికల్ ఎకానమీ, పొలిటికల్ ఫిలాసఫీ, పొలిటికల్ కమ్యూనికేషన్ గా వాళ్ళకి కరదీపకైంది. ఈ రోజు మన కులంలో మన కుటుంబంలో ఉన్న అందరు మేధావులు కూడా అధ్యయనం చేసి శాస్త్రీయ పరిశోధనలతో మనకి కాపు డిక్లరేషన్ లాగా ఒక డ్రాఫ్ట్ తయారు చేయాల్సిన అవసరం ఉంది. రాయలసీమ ప్రాంతంలో బలిజలు కావచ్చు, ముందు కాపులు కావచ్చు, తెలంగాణలో ఆంధ్ర ఉత్తరాంధ్రలో ఉన్న మన తూర్పు కాపులు కాపులు కావచ్చు, అచ్చేసిన అక్షరానికి విలువ ఉంటుంది. అది మన మిత్రులు, మన సోదరులు, మన పై కులాల వారు అక్షర విలువాన్ని, దృశ్య విలువాన్ని, మీడియా ఇంపార్టెన్స్ ని చాలా అద్భుతంగా వాళ్ళు రాజాధికారం కోసం ఉపయోగించుకున్నారు. కాబట్టి 1000 పూలు వికసించని, 100 ఆలోచనలు మొలకెత్తని వ్యక్తిగా నాకు సారంటే పడకపోవచ్చు, లేదా పవన్ అంటే నాకు జలసి ఉండొచ్చు, కానీ శక్తిగా ఎదిగే క్రమంలో మనందరం కలిసి నిలిచి గెలిచి వ్యక్తి నుంచి వ్యవస్థగా, వ్యక్తి నుంచి శక్తులుగా, సమూహం నుంచి సమాజం వైపు, రాజాధికారం వైపు అడుగులు వేయాల్సిన సందర్భం ఆసన్నమైంది. ఒక త్రిపురనేని రామస్వామి చౌదరి గారు రాసిన సూత్ర పురాణం అనే పుస్తకం ఈ రోజు 2% ఉన్న మన కమ్మ సూత్రులకి ఏ విధంగా తాత్విక పునాదిని అందించింది. ఒక ఆచార్య ఎన్జి రంగా గారు పెట్టిన జస్టిస్ పార్టీ ఏ విధంగా ఎన్టీఆర్ అనే ఒక వ్యక్తి, ఒక సినిమా నటుడు రాజకీయాలను శాసించడానికి ఏ విధంగా ఉపయోగపడింది. మన కులపతులు, దళపతులు, మేధావులు ఒక రాజకీయాలకే పరిమితం కాకుండా మహిళల ఆర్థిక స్వావలంబన, అదేవిధంగా యూత్, మన నుంచి యువకులు ఏం ఆశిస్తున్నారు. ఇప్పుడు నా వయసు 40, ఇక్కడ ఉన్న భవన్ వయసు 30, ఇంకో సోదరుడు వయసు 20, ఈ కుల సంఘం ఏమిస్తుంది నాకని ఆశిస్తున్నాడు. ఒక సామాన్య రైతు, సన్నకారు చిన్నకారు రైతు నుంచి ఆత్మహత్యల వైపుకి వెళ్ళిపోతుంటే మన కుల సంఘాలుగా, బుద్ధిజీవులుగా, కులంలో అభివృద్ధి చెందిన మనం ఒక సామాన్య రైతుకి, ఒక నిరుద్యోగ యువకుకి ఏమి ప్రణాళిక ఇస్తున్నాం, మేమున్నామనే అండ ఇవ్వగలుగుతామా, అప్పుడే ఇంత పెద్ద కులం ఏకమవుతుంది. ఒక 100 కోట్లున్న కాపు కోటేశ్వరుడు, లేకపోతే ఒక 20 కోట్లున్న కోటేశ్వరుడు, ఒక సామాన్య రైతు ఎప్పుడు ఏకం కాడు. ఆర్థిక అసమానతలు తీవ్రంగా ఉన్న మన కులంలో ఐక్యత కావాలంటే ఫస్ట్ తాత్విక పునాదిగా మనందరి మధ్య ప్రేమ భావన ఉండాలి.
ముందు కాపులు వేరు, తూర్పు కాపులు వేరు, లేకపోతే వాళ్ళు బీసీలు అనే భావన మన మైండ్ లోంచి తీసేయాలి. మనమంతా ఒకటే కుటుంబం, మనమంతా ఒకటే రక్తం అనే ప్రేమ భావనతోటి అవగాహనతోటి ఆలోచించి ఆచరణలో అభివృద్ధిలో ముందడుగేయాలని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరోసారి పాదాభివాదనాలు చెప్తూ, మోహరించిన సైన్యాలనైనా ఆపవచ్చు కానీ ముహూర్తం ఆసన్నమైన ఆలోచనలు ఎవరూ ఆపలేదు. ఈరోజు ప్రపంచంలో యుద్ధాన్ని, ఒక రెండు దేశాల మధ్య ఉన్న యుద్ధాన్ని కూడా ఒక అమెరికా అధ్యక్షుడు ఆపవచ్చు, కానీ ఈ రోజు ఇక్కడ కూర్చున్న మన మదిలో వెతులుతున్న ఆలోచనల భావావేశాన్ని ఎవరూ ఆపలేదు. దయచేసి నేను బలంగా నమ్ముతున్నాను, రాబోయే 5 ఏళ్లలో 10 ఏళ్లలో మనం ఖచ్చితంగా రాజ్యాధికారం సాధిస్తాం. మీడియాలో, ఆర్థిక రంగంలో, వ్యాపార రంగంలో, విద్యా వైద్య రంగంలో మన వాళ్ళు ఇప్పటికే అద్భుతమైన ప్రతిభ సాధించారు. ఒక ఎన్వీ రావు గారు కావచ్చు, ఒక రమణ గారు కావచ్చు, ఒక వజ్రం, ఒక కెంపు, ఒక రత్నం, వీళ్ళందరినీ కలిపే ఒక దారం కావాలి. ఆ దారం పాత్ర పోషించమని పెద్దలందరినీ సవినయంగా మనవి చేసుకుంటూ, ఈ దారం సక్రమంగా ఉంటే హారం అవుతుంది, ఆ హారం మనకి రాజ్యాధికారం తీసుకొస్తుంది. ఈ అవకాశం ఇచ్చినందుకు పేరు పేరున అందరికి ధన్యవాదాలు. మహిళల ఆర్థిక స్వావలంబన అనేది చాలా కీలకం. మనకి ప్రతి జిల్లాలో రాష్ట్ర స్థాయిలో ఉమెన్స్ చదువుకోవడానికి హాస్టల్స్ లేవు. 72 సంవత్సరాల క్రితమే మహిళలకి ప్రత్యేక హాస్టల్స్ రాజా బహదూర్ వెంకటరామరెడ్డి గారి ముందు చూపుతోటి ఈ రోజు రెడ్డి హాస్టల్స్ ఉన్నాయి. ఉమెన్స్ కి వెలమాన్స్ కి 2 ప్రత్యేక హాస్టల్స్ ఉన్నాయి. కమ్మాన్స్ కి ప్రతి జిల్లా కేంద్రంలో హాస్టల్స్ ఉన్నాయి. ఇంతవరకు 72 సంవత్సరాల తర్వాత మనం రాజ్యాధికారం గురించి ఆలోచించే వాళ్ళం, ఎంపవర్మెంట్ గురించి ఆలోచించే వాళ్ళం. మనలో సగమైన మహిళలకి కనీసం చదువుకోవడానికి రాష్ట్ర రాజధానిలో ఒక హాస్టల్ కూడా లేకపోవడం చాలా బాధాకరం. ఈ రోజు ఢిల్లీలో నేను మొన్న వెళ్తే వైశ్యాస్ 300 మంది పిల్లలకు దేశవ్యాప్తంగా సివిల్ సర్వీస్ కోచింగ్ ఫ్రీగా స్పాన్సర్షిప్ ఇచ్చి 3-స్టార్ ఫెసిలిటీస్ తోటి ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ ఇస్తున్నారు. ప్రతి సంవత్సరం దాదాపు 5 నుంచి 10 మంది సెలెక్ట్ అవుతున్నారు. ఈ రోజు కమ్మాసు 2000 మంది పిల్లలకి అమెరికా పంపడానికి స్కాలర్షిప్లు ఇస్తున్నారు. ఈ రోజు మనం పేద పడుగు బలహీన వర్గాల్లో ఉన్న కాపు, ముందు కాపు, తూర్పు కాపు సోదరులు ప్రతిభావంతులైన యువతని గుర్తించి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో లైవ్లీహుడ్స్ క్రియేట్ చేయకపోతే మనం పేదవాడికి గుండెని తట్టలేము. పేదవాడు మన వైపు ఎదురు చూస్తున్నాడు, ఈ కాపు కులం మనకు ఏమిస్తుందని ఆత్మహత్య చేసుకుంటున్న రైతులు ఉద్యోగాలని యువత ఆశిస్తున్నారు. కాబట్టి కనెక్టింగ్ డాట్స్ పేరుతో సాఫ్ట్వేర్, హార్డ్వేర్, కోడింగ్, డీకోడింగ్, మన ఇలాంటి మీటింగ్స్ చాలా జరగాలి. అన్ని రంగాల్లో ఉన్న ప్రముఖులందరి ఆలోచనలు పంచుకోవాలి. దయచేసి ఎవరైనా నొచ్చుకుంటే ఏమనుకోకండి. పేరు పేరున ప్రత్యేక అభినందనలు చెబుతూ, నేను బలంగా నమ్ముతున్నాను 2024లో మనం ఖచ్చితంగా రాజ్యాధికారం స్థాపించబోతున్నాం. కాబట్టి మనం ఈ ఇలాంటి మీటింగ్లు ప్రతి జిల్లా కేంద్రంలో, ప్రతి టౌన్ లో పెట్టుకొని వేరి పూలు వికసించని 100 ఆలోచనలు మెలకెత్తని, ప్రకృతిలో ఎన్ని పూలు ఉన్నాయో, ఎన్ని మొక్కలు ఉన్నాయో అలా మనలో ఉన్న అందరిని చిన్న పెద్ద కలుపుకొని రాజ్యాధికారం సాధించాలని కోరుకుంటూ, జై భారత్, జై ఇండియా. థ్యాంక్ యూ విఠల్. ఓపెనింగ్ అందరిలో ఉత్సాహం తీసుకొచ్చినావు, గ్రేట్. ఇప్పుడు అనంతపూర్ బిడ్డ విమెన్ ఎంటర్ప్రీనర్, మహిళా సంఘాలతో సత్సంబంధాలు ఉన్న జ్యోతిర్మయ గారిని మాట్లాడమని నేను అనంతపూర్ అని ఫస్ట్ అనంతపూర్ నుంచి స్టార్ట్ చేశాను కాబట్టి అది నాకు ఇందాస్తి అనమాట. ఆ డిస్టిక్ నేను పుట్టి పెరిగింది కడప డిస్టిక్, అది అమ్మగారి జిల్లా. నాన్నగారి జిల్లా వచ్చేసి కర్నూలు జిల్లా. సో రాయలసీమతో చాలామంది బంధుత్వం ఉన్న జిల్లా వచ్చేసి నాకు చిత్తూరు జిల్లా. రాయలసీమలోని 4 జిల్లాలతో అనుబంధం ఉన్న ఏకైక వ్యక్తిని నేను అనుకుంటుంటాను అన్నమాట. ఇంకొకటి, నేను స్టార్ట్ చేసినప్పుడు ఒక అంటే ఈ మీటింగ్స్కి వచ్చేదాన్ని చాలా 10-15 ఇయర్స్ నుంచి కాపు సంఘం మీటింగ్లకి. ఒక ఉండడానికి ఏదైనా మీటింగ్ పెట్టుకోవాలంటే ఒక బిల్డింగ్ అనేది లేకుండా ఉండేదన్నమాట. ముందు కాపులకి అయితే ఉండేది, అది నేను విన్నాను. ఇక్కడ వస్తే ఇక్కడ మా పెద్దవాళ్ళు కొంతమంది ఇలా ఈ లోయర్ ట్యాంక్ బండ్లో ఉన్న ఈ కాపు సంఘంకి ట్రస్టీలుగా ఉన్నారు కాబట్టి ఇద్దరు ముగ్గురు తాతయ్యలు, ఆ ఉద్దేశంతో నేను వచ్చేదాన్ని అనమాట ఇక్కడికి. కడప జిల్లా నుంచి ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్యామిలీస్, అంటే పాపులారిటీ ఉన్న ఫ్యామిలీస్ నుంచి వచ్చిన అమ్మాయి నేను. నాకు నేను ఇన్ని రోజులు లీడ్ చేసిన లైఫ్ వేరు, ఇప్పుడు చూస్తున్న లైఫ్ వేరు. రావాలి అంటే నాకు రాజకీయాలంటే నిజంగా ఇంట్రెస్ట్ ఉండేది కాదనమాట. కానీ ఇప్పుడు నేను ఒక మహిళా లీడర్గా నేను జిల్లాలలో తిరుగుతుంటే నాకు అనిపించింది ఏమంటే, ఇంట్రెస్ట్ లేని నాకు కూడా రాజకీయాలంటే ఏంటి, రాజకీయం వల్ల పదవులు ఉంటే ఏం సాధించగలుగుతాం అనేది తెలుసుకున్నాను నేను.
ఎలా ఉందంటే ఎక్కడికి వెళ్ళినా ఆ పవర్ అనేది ఉంటేనే పని జరుగుతుంది, లేదంటే జరగట్లేదు అన్నమాట. ఇంకొకటి కూడా నేను చూసింది ఏమంటే మన క్యాస్ట్లో మన క్యాస్ట్ వాళ్ళని అందరూ రాజకీయ నాయకులు విడదీస్తున్నారు అన్నమాట పార్టీల పరంగా. నేను ఎంతమంది చెప్పాను అంటే అందులో న్యాయం ఉందా మన కులానికి, అట్లీస్ట్ బయట ఫోకస్గా మనము ఎక్స్పోజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు మన ఐక్యతని, ఇన్నర్గా ఉండాలి మనకి. అది కూడా లోపించింది అన్నమాట మన వాళ్ళల్లో. ప్రతి ఒక్క జిల్లాలో కుల సంఘాలు చాలా ఉన్నాయి. ఆ కుల సంఘాలను అందరు పెద్దల్ని అందరినీ ఒక చోట కూర్చిపెట్టి మాట్లాడి ఎందుకు ఇలా ఉంది అనేది ఒకటి తీసుకోవాలని చెప్పి నేను ఒక 3 మంత్స్ నుంచి ప్లాన్ చేస్తున్నాను. ఫస్ట్ కడప జిల్లా నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. బికాస్ వివిఐపీస్ వాళ్ళందరూ ఆగస్ట్లో చాలా ఫంక్షన్స్ ఉండడం వల్ల మిస్ అవుతారు అనే ఉద్దేశంతో నేను చాలా మందిని కలిశాను. అది పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చేటప్పటికి కడప జిల్లా వాళ్ళు ఒకరు వేరే వాళ్ళు పెట్టాలి అనుకున్నారు. వాళ్ళు నిజంగా కోరుకుంటున్నారు అన్నమాట, అందరము మనం ఒక వేదిక మీదకి రావాలి అని. వాళ్ళు మనస్ఫూర్తిగా ఒక్కొక్కరిని ఇండివిజువల్గా నేను కలిసినప్పుడు వాళ్ళ మనసులో ఉందన్నమాట థాట్, మనం అందరము ఏకం కావాలి, మనలో ఉండే గొప్పతనం ఏంటి, మనలో ఉండే నెగిటివ్నెస్ ఏముంది, అందరూ మనసు తిప్పి మాట్లాడుకోవాలి ఒక వేదిక మీద కూర్చొని అని తాపత్రయపడే పడుతున్నారు. ఇంకొకటి రాయలసీమలో చాలా మంది ఉన్నారు, నేను రాయలసీమ బిడ్డగానే చూశాను కాబట్టి చెప్తున్నాను. రాయలసీమలో మన వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఓటు బ్యాంక్ లాగానే చూస్తున్నారు అన్నమాట. ఇస్తే ఏదో చిన్న కార్పొరేటర్ లెవెల్లో వర్క్ ఉంటున్నారు. అంతకుముందు 83లో శ్రీ రామచంద్రయ్య గారుని కూడా రావాలి అంటే బయటికి రావాలి అని ఎమ్మెల్యేగా నిలబెట్టుకోవాలంటే చాలా మంది రెడ్డిస్ అడ్డుపడ్డారనమాట. రాయలసీమలో బల్జల్ని తొక్కింది అంటే కనుక రెడ్డిసే నిజం చెప్పాలంటే. ఆ ఉద్దేశంతో టీడీపీకి అందరం సపోర్ట్ చేస్తూ వచ్చాము అక్కడ. సో ఆ వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారంటే ఆ ఎన్టీఆర్ గారున్న ఎథిక్స్ లేవమ్మా ఇప్పుడు టీడీపీలో అంటున్నారు. అంటే దాన్ని మనం ఇప్పుడు ఎన్టీఆర్ చేసుకోవాలి, ఇలా లోపాలు ఉన్నాయి దీనిలో నుంచి మనం ఓవర్కమ్ చేసి మనం మంచి ఆలోచనలతో ముందుకైనా వెళ్ళాము అంటే వీళ్ళందరినీ ఒక్కొక్క జిల్లాకి. నా ఉద్దేశం ఏంటంటే నేను చెప్పేది ఒక్కొక్క జిల్లాలో చాలా కుల సంఘాలు ఉన్నాయి, అందరినీ కూర్చోపెట్టండి, ముందు మేధావుల్ని కూర్చోపెట్టండి, కూర్చోపెట్టి మాట్లాడండి, మాట్లాడితే అందులో ఉంటుంది. తర్వాత అన్ని 6 జిల్లాలలో కలిపి గ్రేటర్ రాయలసీమ అంటారు బలిజల్ని, వీళ్ళందరినీ కలిపి ఒక పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టాలనే తలంపులో కూడా ఉన్నాం మేము. కాకపోతే ఒక్కొక్క జిల్లాని కూర్చిపెట్టి మాట్లాడాలి అంటే నేను అనుకున్నాను అందరినీ నువ్వైతేనే చేయగలుగుతావమ్మా, నీకు పార్టీలు లేదు ఏమీ లేదు, అందులో నువ్వు వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయివి, నీకు ఆ తపన ఉంది ఆ ఉత్సాహం ఉంది అని చెప్పి నన్ను ఎంకరేజ్ చేశారు. కాకపోతే నేను పెట్టాలనుకుంటున్నానికి నేను ఒక లేడీని అయినందుకు కొన్ని నాకు అడ్డంకులు వస్తున్నాయి. ఇంట్లో ఫ్యామిలీ చూసుకోవాలి, బయట చూసుకోవాలి, మా బిజినెస్ చూసుకోవాలి, ఇవన్నీ ఉంటున్నాయి కాబట్టి కొద్దిగా నాకు ఇది ఉంది. ఎవరైనా తోడ్పాటు అందించి నాకు సహాయం చేస్తే కనుక నేను పెట్టాలనుకున్నాను. కానీ నెక్స్ట్ వీక్ కడపలో ఒకటి స్టార్ట్ చేస్తున్నాను మీటింగ్, ఒక మీటింగ్ పెట్టబోతున్నారు బలిచంగం అనేది. అంటే నా ఎక్స్పీరియన్స్ ఇంకొకటి ఏమైందంటే కడప జిల్లాలో ఒక 3 బలిచల సీట్లు ఉన్నాయన్నమాట. ఒకటి రాజంపేట, రాయచోటి, కడప. ఇవి ఎమ్మెల్యేగా 3 ఎమ్మెల్యేలు ఉన్నాయి, ఒకటి రాజంపేట ఎంపీ సీట్ కూడా మన వాళ్ళకు ఉంది. నేను గమనించిందంటే ఆ 3 మన చేయి దాటిపోయాయి. ఇప్పుడు ఎవరు లేదు, కనిపించట్లేదు అన్నమాట లీడర్. అంతా సెకండ్ లెవెల్లో ఉండే లీడర్స్ లాగా ఉన్నారు వాళ్ళ అందరూ కులం అంటే వాళ్ళ ఫ్యామిలీ నుంచి వస్తున్నారు, కానీ మన క్యాస్ట్లో ఎందుకు రావట్లేదో నాకైతే అర్థం కావట్లేదు నిజంగా చెప్పాలంటే. రాణిచోటిలో పాల్గొండ్రాడు గారు ఉన్నారు, వాళ్ళ అబ్బాయి ఉన్నారు, ఆయనకి ఇంట్రెస్ట్ ఉంది రావాలని, బట్ మనకి ఆ గౌరవం ఇవ్వట్లేదు ఆ పార్టీలో. కానీ వాళ్ళందరూ కూర్చొని వాళ్ళ సీట్ వాళ్ళు తెచ్చుకోవాలి అంటే కనుక ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎలా మాట్లాడాలి, ఎవరితో కలవాలి, పైరవీలు చేసే పెద్దలు కూడా లేరన్నమాట పార్టీలలో. ఇది కూడా మనకి ఒక డ్రాబ్యాక్ లాగా ఉంది. ఇంకొకటి ఎలక్షన్స్ వచ్చేంత వరకు మనల్నేమో బాగా యూజ్ చేస్తారు, మన డబ్బుల్ని ఖర్చు పెట్టిస్తారు, తీరా మనకి సీట్ అలాట్మెంట్ చేసే టైంలో మటుకు మనకు కాకుండా వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు. ఇది నేను అనంతపురం జిల్లాలో మహాలక్ష్మి శ్రీనివాసన్ ఆయన నాకు బ్రదర్ అవుతారు, ఆయన ఉద్దేశంలో 2 టర్మ్స్ ఆయన కొన్ని కోట్లు ఖర్చు పెట్టారు. లాస్ట్ గెలిచే టైంలో, పార్టీ గెలిచే టైంలో 2014లో వారికి సీట్ ఇవ్వకుండా వేరే చౌదరికి అలాట్ చేశారు, ఆయన గెలిచారు. సో ఆ బాధతో ఈయన వైఎస్ఆర్సీపీకి వెళ్ళడము, అక్కడి నుంచి మళ్ళీ తీసుకొని వచ్చి కనీసము ఆ పార్టీలో చేర్పించే పెద్దలు లేక, లేకపోతే అతను నామినేటెడ్ ఎమ్మెల్సీగా గెలవబడే క్యాండిడేట్ అన్నమాట, అది కూడా మిస్ చేసుకున్నాం మనం. మళ్ళీ యూనిటీ లేక ఇవన్నీ పోగొట్టుకుంటున్నాం మనము. ఇవన్నీ మనము యూనిటీగా ఉండే మటుకు మిరాకిల్స్ జరుగుతాయని నేను నమ్ముతున్నాను గట్టిగా.
నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ.